పార్టీ హైకమాండ్ దృష్టి కూడా తీసుకెళ్ళాం. పార్టీ కూడా మరి ఎమ్మెల్యేల సెంట్రిక్గా నడుస్తున్నటువంటి వ్యవస్థ మనందరికీ తెలిసిందే. జరుగుతున్న విషయాలను ఎప్పుడు పార్టీ దృష్టికి తీసుకెళ్ళినా ఏమన్నా మార్పు చేస్తారేమో అని ఆశించడం, కానీ ఎలాంటి మార్పులు చేర్పులకు ఆస్కారం లేని విధంగా ఉన్న పరిస్థితుల్లో ఇంకా పార్టీలో ఉండి పార్టీకి పనిచేస్తే ప్రజలను మోసం చేసిన వాళ్ళం అవుతాం, ఇది ఒక చారిత్రక తప్పిదం అవుతుందన్న ఆలోచనతో మరి ఒక సంవత్సర కాలంగా మా అనుచరులు మేము అందరం కూడా హైకమాండ్కి చెప్పడము, మాకు మేము ఆలోచించుకోవడము, ఈ తప్పిదం చేయొద్దు, ప్రజలను వంచవద్దు, మనం ఇలా ఇంకా ఉండి ఇలా పనిచేసినట్టయితే ఇంకా ప్రజల్ని మోసం చేసిన వాళ్ళం అవుతామన్న ఆలోచనతో మరి ఇవాళ ఆత్మీయ సమావేశం జరిపినాం. ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్కి రెండుసార్లు అవకాశం ఇచ్చింది తెలంగాణ సమాజం. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలా అని చెప్పి అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఎక్కువ మంది. అయితే ఇంకా మేము పార్టీ నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి మాత్రం నిర్ణయం తీసుకున్నాం. ఇంకా రేపటి వరకు మా వాళ్ళందరితో ఇంకా విస్తృతంగా విచారణ జరుపుకొని పార్టీలో జాయిన్ అవడమో మరి చేయడం అనేది రేపు ప్రకటిస్తాం. హలో కలిసినప్పుడు మన తెలంగాణ సాధన జరగాల, ఏదైతే తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు ఉందో దానికి ఆకర్షితులమై ఆనాడు టీఆర్ఎస్ పార్టీలోని పెద్దలు మనల్ని సంప్రదించిన తర్వాత మీకు మీ అనుచరులకు సముచితమైనటువంటి గౌరవం ఉంటుందని చెప్పిన తర్వాత మనం రావడం జరిగింది. 2009లో పట్నాలలో ఎన్నికల్లో పోటీ చేయడం, స్వల్ప తేడాతో ఓడిపోవడము, పార్టీ నిర్మాణం కోసం నేను ఏ రకంగా కృషి చేసానో జిల్లా ప్రజలందరికీ తెలుసు. నేను రాకంటే ముందు ఉన్న పరిస్థితి, నేను వచ్చిన తర్వాత కాగజనగర్లో కావేటి సమ్మయ్య గారిని కానివ్వండి, ఆదిలాబాద్లో జోగు రామన్న గారిని కానివ్వండి, నిర్మల్లో సత్యనారాయణ గౌడ్ గారిని కానివ్వండి, ముదల్లో విఠలరెడ్డి గారిని కూడా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి కంటే ఉద్యమ నాయకులు వారి ముందర కూర్చోబెట్టి డేట్ డిసైడ్ చేసినాం ఎన్నడూ జైన్ కావాలనేది. అప్పుడే దిగ్విజయ్ సింగ్ గారు కాంగ్రెస్ పక్షాన మేము తెలంగాణ బిల్లు మేమే ప్రవేశపెడుతున్నామని చెప్పడంతో ఆయన మళ్ళీ వెనక్కి వచ్చిండు. అంటే ఆ రకంగా పార్టీ నిర్మాణం కోసం పార్టీ బలోపేతం కోసం కృషి చేసినటువంటి వారిని 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలు అగమ్య కోసమైనటువంటి వాతావరణం ఏర్పడిపోయింది నిర్మల్లో మా పరిస్థితి. చివరికి 2018 ఎన్నికల్లో పార్టీ హైకమాండ్ పిలిచి మీరంతా ఇంద్రకరణ్ రెడ్డి గారికి పనిచేసి గెలిపించుకొని రండి, మీ వాళ్లకు సముచితమైనటువంటి న్యాయం జరుగుతుంది, మీ అనుచరులకు మీకు కూడా వచ్చే మార్చిలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు ఏ రకంగా జరిగినాయో, ఎన్ని అవమానాలకు గురైనమో లెక్కలేని విధంగా జరిగినటువంటి పరిణామాలు. ఆయన గెలిచి మంత్రి అయిన తర్వాత రెండవసారి 3 నెలల లోపలనే నేను చాలా గొప్పగా ఊహించుకున్నా, ఇంత కష్టపడి పనిచేసినాం, మా శత్రువులు కూడా మమ్మల్ని తప్పుబట్టలేని విధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం ఇంద్రకరణ్ విజయం కోసం కృషి చేసినాం. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు మా తోడ్పాటు అందించచ్చన్న గొప్ప విశ్వాసంతో ఉంటుంది. ఒక 3 మాసాలు కూడా కాకంటే ముందే ఆయన మంత్రి అయిన తర్వాత నా సొంత ఊర్లోకి వెళ్ళి ఒక ప్రోగ్రాం, నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ప్రోగ్రాం చేసి రావడం చాలా కలత చెంది ఆయనతో నేను అడగడం జరిగింది ఇదేంటి అని. 3 నెలలు కూడా కాదు ఎన్నికలైపోయి ఇప్పటికీ చెవుల్లో ఇంకా ఉపన్యాసాలు గింగురు అంటున్నాయి. అప్పుడే మీరు ఇటువంటి కార్యక్రమం చేయడం సముచితమైనటువంటి కాదు, పద్ధతి కాదు అని చెప్పి మాట్లాడితే ఇంకొకసారి జరగదని చెప్పి మళ్ళీ ఒకసారి ఆ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉద్యమ కార్యకర్తలు 12 రోజుల తర్వాత
ఇదే పోరాటం తప్పే జరిగితే సీఎం కూడా భయపడుతుండే, కేసీఆర్ కేటీఆర్ కూడా భయపడుతుండే, మనకు అప్పుడే ఏం కదా రామారెడ్డి గారు.